నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు, చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటనంటే, ఫిబ్రవరి మాసంలో మరి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మాస ఫలితం ఎలాగుంటుందో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. జాగ్రత్తగా వినండి, ఆ రకంగా మీరు అర్థం చేసుకుని ఆ రకంగా మీరు మీ యొక్క ప్రణాళికను రూపొందించుకొని మీరు ముందుకు నడుస్తారనే నా విశ్వాసం. ఇకపోతే ధనుస్సు రాశి వారికి కనుక తీసుకున్నట్టయితే బాగుంటుంది అని మాత్రం నేను చెప్పగలను. ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది, తర్వాత ఆలోచన పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్త కొత్త ప్రణాళికలు వేస్తుంటారు, కొత్త కొత్త పోకడలు పోతుంటారు, కొత్త పొంతులు తొక్కుతూ ఉంటారు. ఆ రకమైనటువంటి రీతిలో మీరు నడిచేటువంటి పరిస్థితి మీకు అనుచరులు కానీ మీ సహచరులు కానీ ఇతరత్రులు కానీ రకరకాలుగా మీకు సహకరించేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఏర్పడనున్నాయి. ఎంచేతంటే ధనుస్సు రాశికి మూలత్రికోణ స్థానంలో ఉన్నటువంటి కుంభరాశిలో ఉన్నటువంటి శనిశ్చరుడు మీకు ఎంతగానో అనుకూలంగా ఉన్నాడు. ఆ తర్వాత గురువు అనుకూలంగా ఉన్నాడు, చతుర్థంలో రాహు ఉన్నాడు, కుజుడు కంట్రోల్ చేస్తున్నాడు. ఈ రకంగా మనం తీసుకున్నట్టయితే అనేక విధాల బ్రహ్మాండంగా ఉంది. మీ యొక్క కర్మభావం కూడా ధర్మబద్ధంగా ఉంది కనుక ఖచ్చితంగా భగవంతుని యొక్క శరణు అనేది మీరు పొందినట్టయితే మీకు రక్షణ మాత్రం కల్పించేటువంటి పరిస్థితులు గట్టిగా కనపడుతున్నాయి. ప్రతిరోజు కూడా దత్తాత్రేయ స్వామిని పూజించినట్టయితే ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి గౌరవంతో పాటు ఆర్థిక పరిస్థితి కూడా చాలా అద్భుతంగా మెరుగుపడుతుంది. మరి ఇతరత్ర ఉద్యోగస్తులు ఉన్నట్టయితే ఏవైనా ఇంక్రిమెంట్లు ఆగిపోయి ఉంటే అవి కూడా దొరుకుతాయి. ఆ తర్వాత ప్రమోషన్లు దొరికేటువంటి పరిస్థితి, మీ కోరుకున్న ట్రాన్స్ఫర్లు కూడా దొరికేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక వాహనాలు కొనుక్కునే పరిస్థితి కూడా ఏర్పడుతుంది, ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగదు. కాకపోతే కొంచెం వాహన ప్రమాదం కలిగేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించండి. కోపతాపాలు వద్దండి. అనవసరంగా దాంపత్య జీవితంలో మాత్రం ఎట్టి పరిస్థితిలో ఈగోకి స్థానం ఇవ్వకండి. నేను గొప్ప అనేటువంటి పరిస్థితి ఉండదు. మీరిద్దరు కలిస్తేనే గొప్ప, లేకపోతే మాత్రం గొప్ప లేదు, ఏమీ లేదు. మొత్తం కనుక డిజాల్వ్ అయిపోతుంది, ఇల్లంతా గుల్లైపోతుంది. చిన్నపిల్లలు డిస్టర్బ్ అయిపోతారు, పెద్దవాళ్ళు అశాంతిమయమైపోతారు, రకరకాలుగా నరకాన్ని చూసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వాటిని. కాబట్టి బాధ్యతగా దంపతులందరూ కూడా సామరస్య భావంతో ప్రేమ అభిమానంతో మీరు జీవించాలని, మీరు బ్రతకాలని అర్థం చేసుకుని బాధ్యతగా ప్రవర్తించాలని నేను కోరుకుంటున్నాను. ఇకపోతే మరో విషయం ఏమిటనంటే, విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నారు, వాళ్ళకి ఖచ్చితంగా మీరు ప్రయత్నాలు ప్రారంభించండి. తప్పకుండా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం కోసం కంటే కూడా విద్య కోసం వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మీ ప్రయత్నాలు ఖచ్చితంగా సాగించండి. ఇకపోతే పెళ్లి కానటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు, మగవాళ్ళైతేనేమి ఆడవాళ్ళైతేనే, అటువంటి అవకాశం కూడా నాకు ఎక్కువగానే కనపడుతుంది. సంతాన భాగ్యం కూడా కలిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఏదైనా ఒక రకంగా శుభకరంగానే ఉంటుంది మాసం అని మాత్రం నేను చెప్పగలను. దూర ప్రయాణాలు ఏవైనా చేస్తే కూడా అద్భుతంగా ఉంటుంది, లేకపోతే తీర్థయాత్రలు వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. తర్వాత ఏదైనా మీ యొక్క సొసైటీ పరంగా ఏదైనా రకరకాలుగా మీ యొక్క విషయాలు ఉంటే అవి సక్సెస్ఫుల్గా జరుగుతాయి. తర్వాత అందరూ కూడా కలిసిమెలిసి చాలా ఆనందంతో చాలా రకరకాలైనటువంటి సంతోషాలతో మెలిగేటువంటి అవకాశం ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో ఉంది అని మాత్రం నాకు అర్థమవుతోంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏ రకంగానూ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేనే లేదు. కోర్టు కేసులు ఉంటే వెంటనే పూర్తి చేసుకోండి, చాలా బాగుంటుందని మాత్రం చెప్పగలను. విజయాలని మీరు వరిస్తాయి. ఇకపోతే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రకంగా చూసినా భక్తిభావాన్ని మాత్రం దయచేసి విడవద్దు. చాలామంది రకరకాలుగా చెప్తుంటారు, దేవుడు లేడనో లేకపోతే అదనో ఇదనో సైన్స్ అనో రకరకాలుగా, అవన్నీ మీరు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. 140 కోట్ల మందిలో 1 కోటి మంది భగవంతుడిని నమ్మకపోయినా మిగతా వాళ్ళంతా నమ్ముతారు. ఖచ్చితంగా భగవంతుడు ఉన్నాడని మాత్రం అర్థం చేసుకున్న వాళ్ళు చేసుకున్నారు, రకరకాలుగా అది అర్థమైపోయినటువంటి విషయం. ఇక కొత్తగా ఇక సైన్సే గొప్పది, దేవుడు లేడు, అది ఇది అని అనేక రకాలుగా మాట్లాడుతుంటారు. అవివేకత అదంతా కూడా అజ్ఞానం అని మాత్రం నాకు అర్థమైపోయింది. వాళ్ళు సొసైటీని పాప పంకిలంలోకి లాగాలని చూస్తున్నారు. అలా కాకుండా ధర్మబద్ధంగా నడవాలంటే భక్తిభావం ఉండవలసిందే. భక్తి అనేది ఉంటే, దేవుడనే భయం ఉంటే ప్రతి వాడు కూడా ధర్మబద్ధంగా నడిచేటువంటి అవకాశాలు ఉంటాయి. కట్టెగట్టిగా మా యొక్క టీచర్ పట్టుకుంటేనే పిల్లలకి పాఠాలు వస్తాయి. కాబట్టి భగవంతుడనే భయం ఉంటేనే ధర్మబద్ధంగా నడుస్తాం. కాబట్టి భగవంతుడు ఉన్నాడు అని మాత్రమే మనం నమ్మాలి, భయంతో బ్రతకాలి, ధైర్యం
ధైర్యంతో సాహసంతో మన పనులు చేసుకుపోవాలి, విజయాలని మనం సాధించాలి. తెలిసింది కదా, సెలవు. మరి ఉంటాను, నమస్కారం.